హలో ఎవ్రీవన్ నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాంటి వీడియోలో ఇన్స్టెంట్ క్విక్ టేస్టీ హెల్దీ స్నాక్స్ రెసిపీ స్వీట్ కార్న్ పాకెట్స్ ని మీతో షేర్ చేసుకుంటానండి ఈ రెసిపీ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది చాలా తక్కువ టైంలో లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లెట్స్ గెట్ ఇన్ రెసిపీ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పట్టం అనే వరకు ఫ్రైంగ్ గానే చేసుకోండి నేను చూపించబోయే ఈ స్టెప్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కేవలం లో ఫ్లేమ్ లోనే కంటిన్యూ చేయండి కుకింగ్ అనేది సో వన్స్ ఆవాలు చిట్టపటం అన్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి అలాగే మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్ గా మగ్గితే సరిపోతుంది మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు సో ఇవి మగ్గేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి నేను ప్రిపేర్ చేసే ఈ స్టఫింగ్ అనేది టూ స్పైసీగా ప్రిపేర్ చేయట్లేదు బట్ మీరు టూ స్పైసీగా తినాలి అనుకుంటే నేను చూపించబోయే చిల్లీ పౌడర్ క్వాంటిటీ గరం మసాలా పౌడర్ క్వాంటిటీ యాజ్ వెల్ అస్ చిల్లీస్ క్వాంటిటీ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మనం యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్ నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉన్న స్వీట్ కార్న్ ని తీసుకుని గింజలన్నీ ఒల్చుకుని డైరెక్ట్ గా యాడ్ చేసేసాను స్వీట్ కార్న్ని ని బాయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు కూడా సో ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ కారం అనేది వేసుకోండి సో మనకి స్వీట్ కార్న్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అండి కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో వన్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకుని ఈ మసాలా స్పైసెస్ ని స్వీట్ కార్న్ మిశ్రమంతో బాగా పట్టించండి మనకి స్వీట్ కార్న్ అంటే సహజంగా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది అలా మాయిశ్చర్ కంటెంట్ ఉన్న స్టఫింగ్ రెసిపీస్ ని మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా అది పొడి పొడిగా ఉంటేనే మనకి బయట ఔటర్ లేయర్ టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో అందుకని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు నేను అటుకులు వేస్తున్నాను ఈ అటుకులు వేసే ముందు మీరు ఫ్లేమ్ అనే టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ అటుకులు వేయటం వల్ల మీకు అందులో ఉన్న ఏదైతే ఎక్సెస్ మాయిశ్చర్ ఉందో మనం ప్రిపేర్ చేసిన మిశ్రమంలో అదంతా కూడా అటుకులు అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది సో అటుకులు వేసి బాగా కలుపుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోండి ఈ మిశ్రమం కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వరకు ఆరబెట్టుకోండి మీన్ వైల్ మరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకోండి ఇక్కడ నేను చిన్న కప్తో మీకు టూ కప్స్ చూపించాను బట్ మీరు పెద్ద కప్ యూస్ చేసేటట్టయితే అయితే ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఆయిల్ వేసేస్తే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోని బాగా కలుపుకుంటూ అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్ లో యాడ్ చేసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి ఒక సాఫ్ట్ అలాగే స్టిఫ్ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి మీరు కలుపుకున్న పిండి ముద్ద అనేది మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే చపాతీస్ కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఆ ఔటర్ లేయర్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ తో కుదురుతుంది సో రెడీ చేసిన ఈ పిండి ముద్దని ఎట్లాంటి సోకింగ్ టైం అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఇమీడియట్ గానే మీరు కొంచెం పొడిపిండితో డస్టింగ్ అనేది చేసుకుని ఫ్లాట్ గా చపాతీస్ లాగా ఒత్తుకోండి మరీ థిన్ గా ఒత్తుకోకూడదు అలానే అట్ ద సేమ్ టైం మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు సో ఇలా రోలింగ్ చేసుకున్న ఈ చపాతీలని టూ ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయండి సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నంత థిక్నెస్ లో ఉంటే చపాతీ అనేది సరిపోతుందండి సో ఒక హాఫ్ పోర్షన్ ఏదైతే చపాతీ మనం కట్ చేసుకున్నామో ఆ మధ్యలోకి ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి స్వీట్కాన్ స్టఫ్ ఏదైతే ఉందో ఆ మిశ్రమం ఫిల్ చేసేయండి ఫిల్ చేసిన తర్వాత ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు జెంటిల్ గా టూ సైడ్స్ కూడా మీరు ఫోల్డింగ్ అనేది చేయండి నేను ఇక్కడ పాకెట్స్ షేప్ లో చేస్తున్నాను మీరు పాకెట్ షేప్ చేయటం కష్టము అనుకుంటే మీరు కావాలంటే ట్రాంగిల్ షేప్ లో సమోసాస్ లా కూడా రోలింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా టూ సైడ్స్ మీరు ఫోల్డింగ్ అనేది చేసేసిన తర్వాత రిమైనింగ్ టూ ఎడ్జెస్ ఏదైతే ఉందో అది మీరు ఫోల్డింగ్ చేయటం కోసం ఐ మీన్ సీలింగ్ చేయటం కోసం ఒక టీ స్పూన్ మైదా పిండిలో టూ టీ స్పూన్స్ వాటర్ అనేది వేసి ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసి ఆ పేస్ట్ ని ఇక్కడ యూజ్ చేయొచ్చు మనకి ఈ పాకెట్స్ అనేది ఫోర్ కార్నర్స్ ఫోర్ ఎడ్జెస్ అంతా కూడా కంప్లీట్ గా సీలింగ్ అయిపోయి ఉండాలి మనకి ఏ మాత్రం ఎయిర్ గ్యాప్స్ ఉన్నా ఏ మాత్రం గ్యాప్స్ ఉన్నా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకునేటప్పుడు ఆ స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ పాడవటమే కాకుండా రెసిపీ మొత్తం కంప్లీట్ గా పాడైపోతుంది సో ఇలా రెడీ చేసి ఉంచుకున్న పాకెట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి డిఫరై సరిపడ ఆయిల్ అనేది పోసి ఆయిల్ కంప్లీట్ గా హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి ఈ పాకెట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆయిల్లోకి వేసేయండి ఆయిల్లోకి వేసేసి కేవలం హై హీట్ లో మాత్రమే యూనిఫామ్ గా అన్ని సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రయింగ్ అనేది చేసుకోవాలి మీరు ఫ్లేమ్ని లో ఆయిల్స్ మీడియంకి అడ్జస్ట్ చేస్తే ఇవి త్వరగా ఆయిల్ పీల్చేసుకుంటాయి పైన లేయర్ అంతా కూడా మనకి మెత్తగా వచ్చేస్తుంది మీరు హై హీట్ లో ఫ్రయింగ్ చేసుకుంటేనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అట్ ద సేమ్ టైం బాగా ఫ్రై అయ్యి లోపలంతటి వరకు కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఓవెన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి నేను చూపించిన ఈ సింపుల్ క్విక్ టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే అరగంటకి మించి ఎక్కువ టైం పట్టదండి ఈ రెసిపీ ప్రిపరేషన్ కి సో తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి రెసిపీ నచ్చింది హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మర్చిపోకుండా ఈ లింక్ ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి కుదిరితే కంటెంట్ ఉంది మీకు నచ్చింది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి మీరు అలా సెలెక్ట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేయగానే మీ నో ఇన్బాక్స్లోకి నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్